ఇది డాక్టర్ విఎస్ కృష్ణ కాలేజ్ 1995 నుండి జరుగుతున్న సంఘం ఇది. అయితే మేము 20 సంవత్సరాల తర్వాత గ్యాదర్ అవ్వడం జరిగింది. అయితే ఊరికనే గ్యాదర్ చేసి ఏదో ఎంజాయ్ చేయడం కాకుండా మేము ఎంతో కొంత మా కాలేజ్కి, కాలేజీలో ఉన్న పూర్ స్టూడెంట్స్కి ఎంతో కొంత మా నుండి మేము సహాయం చేయాలని చెప్పి ఈరోజు మేము ఇక్కడ గ్యాదర్ అవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు మేము స్టార్టింగే ఏదో మొదటి అడుగు చాలా బాగా జరిగినట్టుగా ఇప్పుడే మేము 10,000 రూపాయలు డొనేషన్ మేము కలెక్ట్ చేయడం జరిగింది. ఇది ఫస్ట్ ప్రయాణం అండి, ఇంత ప్రయాణంలో ఇది మొదటి అడుగు మాత్రమే. ఇందులో ఒక భాగంగా ఏం చేస్తున్నాం అంటే పూర్ స్టూడెంట్స్ ఎవరు ఉన్నారో వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేయడం కానీ, వాళ్ళకి కెరీర్ గైడెన్స్ ఇవ్వడం కానీ, మాకున్న అనుభవంతో వాళ్ళకి పంచడం, మాకున్న అనుభవాలతో వాళ్ళని ఇంకా కొంచెం తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో ఇటు ఆర్థికంగా ఇటు తనకి ఒక ఏమంటారు దాన్ని కౌన్సిలింగ్, కెరీర్ కౌన్సిలింగ్, వాళ్ళకి విద్యకు సంబంధించినటువంటి విషయాలన్నీ చెప్పడం కానీ, ఈ విధంగా వాళ్ళని మేము గైడెన్స్ చేయాలని మేము నిర్ణయించుకున్నాం. సో ఇది మొదటి అడుగు మాత్రమే, ఇది ఇంకా బిగ్ వేలో మేము చేయదలుచుకున్నాం. సో ఎవ్రీ ఇయర్ మేము ఇలా కలుసుకోవడం, ఇక్కడ నుండి డొనేషన్స్ తీసుకోవడం, వెళ్ళి కాలేజ్కి ఇవ్వడం, కాలేజీలో ఉన్న స్టూడెంట్స్కి పంచడం అనేది జరుగుతుంది. సో ఇంత మంచి అవకాశం ఇది, ఇలా ఈ విధంగా చేయడం ఇది మంచి అదృష్టంగా మేము భావిస్తున్నాం. సో ఇక్కడ సురేష్ తను కూడా అసలు ముఖ్య కారకుడు ఏంటంటే తను ఒక ఈజ్ ఇండియాలోనే యంగెస్ట్ సివిల్ సర్వెంట్, తన బ్యాచ్లోనే తనే యంగెస్ట్ సివిల్ సర్వెంట్. తను కూడా చాలా రకాలుగా వర్క్షాప్లు కండక్ట్ చేసి విద్యార్థులకి, ముఖ్యంగా పేద విద్యార్థులకి తనకు సంబంధించిన నాలెడ్జ్ అంతా పంచడం ద్వారా ఫ్రీగా తనకు వర్క్షాప్ కండక్ట్ చేసి వాళ్ళని గైడ్ చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు తను ఢిల్లీ నుండి వచ్చి చెప్పడం జరిగిందండి. ఈజ్ సివిల్ సర్వీస్లో తను తను తన మాటలో విందాం. 95 98 డాక్టర్ విఎస్ కృష్ణ కాలేజ్ ఎంపీసీ బ్యాచ్ నుంచి గ్రాడ్యుయేషన్ చేయడం జరిగింది. నేను 99 ఇండియన్ సివిల్ సర్వీసెస్ బ్యాచ్ నుంచి ఇండియన్ రైల్వే అకౌంట్ సర్వీసెస్ సెలెక్ట్ అయ్యాను. మొన్నటి వరకు ఇక్కడ విశాఖ ఏదైతే వాల్టేరా డివిజన్, వాల్టేరా డివిజన్కి సీనియర్ డిఎఫ్ఎస్గా 3 ఏళ్ళు చేయడం జరిగింది, 12 నుంచి 15. ఇప్పుడు నేను ఢిల్లీలో యాజ్ అ డైరెక్టర్ ఇన్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ అని దాన్ని దీపం అంటారు, ఇంతకుముందు డిపార్ట్మెంట్ ఆఫ్ డిస్ఇన్వెస్ట్మెంట్ అని. ఇదేంటి అంటే ఈ యొక్క సంకల్పం అనేది చాలా రోజుల నుంచి ఉంది మా అందరి మధ్యన. ఇదేమిటి, మేమందరం ఏమని డిసైడ్ అయ్యామంటే సరే ఒక 20 ఇయర్స్ ఒక అలుమ్ని మీట్ పెడదాం, అలుమ్ని మీట్ పెట్టి ఒక అసోసియేషన్ ఫామ్ చేసి ఎస్పెషల్గా సాఫ్ట్ స్కిల్స్, ఎందుకంటే ఇక్కడ ఉత్తరాంధ్ర ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులకు ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మన వాళ్ళ మీద కాన్ఫిడెన్స్ లేదు. కాన్ఫిడెన్స్ ఎందుకు లేదు అంటే వాళ్ళకి సాఫ్ట్ స్కిల్ కానీ లేకపోతే ఆ యొక్క కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసేటువంటి మెజర్స్ అంటే ఈ సొసైటీ వల్ల కానీ లేకపోతే వాళ్ళ యొక్క పరిసరాల వల్ల వాళ్ళకి అది రావట్లేదు. దానికి ఏంటంటే మేము చేసేది పేద విద్యార్థులకి ఏదో డబ్బులు ఇచ్చేస్తే సరిపోదు, వాళ్ళకి కావాల్సింది ఏంటి అంటే ఫస్ట్ వాళ్ళకి వాళ్ళ మీద వాళ్ళ నమ్మకం రావాలి. ఇవన్నీ రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి అదర్ దాన్ ఎక్స్ట్రా అకాడమిక్స్ వాళ్ళు ఎక్కువ స్ట్రెస్ ఇవ్వాల్సింది సాఫ్ట్ స్కిల్స్ మీద, కెరియర్స్ మీద, కెరియర్ కౌన్సిలింగ్. మేమంతా ఒక మెంటర్స్గా ఉంటుంది వాళ్ళకి గైడ్ చేసి అట్లీస్ట్ వాళ్ళను ఒక సక్సెస్ఫుల్ పొజిషన్ వరకు తీసుకెళ్ళాలి అని చెప్పేటువంటి సంకల్పంతో ఈ యొక్క అలమ్నీ నెట్వర్క్ ఫామ్ చేయడం జరిగింది.